ప్రస్తుతం రాష్ట్రంలో అంచనా నిర్వహణలో 307 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఉమా ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీని తొలగించి అరబిందో సంస్థలను 108 వాహనాల నిర్వహణలో అప్పగించారని, ఇందులో 307 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఇందులో రివర్స్ టెండింగ్ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఒరవడికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది. అంతవరకు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ రివర్స్ టెండరింగ్ చేస్తాననే ఉద్దేశంతో టోటల్ ప్రాజెక్టు ఆపి రివర్స్ టెండరింగ్ చేస్తానని చెప్పి ఈ రోజు వరకు ఒక గొప్ప మట్టి కానీ ఒక క్యూబిక్ మీటర్ కాన్సెప్ట్ కానీ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు 2 సంవత్సరం గడుస్తానని కూడా లేదు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ నాయకులకు ఏటు అయినా ఏమన్నాయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏటు అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వియ్యపూర్ రామప్రసాద రెడ్డి గారికి సంబంధించిన కంపెనీకి డిసెంబర్ వరకు అగ్రిమెంట్ ఉన్నటువంటి కంపెనీని కూడా రద్దు చేసి 307 కోట్ల రూపాయలు పెంచి ఆ సంస్థకు ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పని జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలేమో రివర్స్ టెండరింగ్ వల్ల రివర్స్ టెండరింగ్ పేరు పెట్టి ఆపడం జరిగింది, అది కూడా సాగనివ్వట్లేదు. కానీ వీళ్ళ కుటుంబాలకు వీళ్ళకి సంబంధించిన కంపెనీలకైతే దాదాపు 300 కోట్ల రూపాయలు ఈరోజు పెంచి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు ప్రజాధనాన్ని కొల్లగొట్టడం, ఎంతవరకు న్యాయం అనేది ప్రజలందరూ ఆలోచించాల్సిన అంశం. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు శాండ్లోను మద్యంలోను గనులను జే ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకో వైపు ఏమో ఏటు ఏటు విజయసాయి రెడ్డి గారు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అతను వియ్యంకుడికి సంబంధించిన కంపెనీకి 307 కోట్ల రూపాయలు ఎక్సెస్ ప్రజాధనాన్ని లూటీ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలు ఓట్లేసింది కేవలం పరిపాలన మెరుగ్గా చేయాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాష్ట్రాన్ని వ్యాపారంగా మార్చుకొని, వ్యాపార సంస్థగా మార్చుకొని, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి రూపాయి ఆదాయాన్ని ప్రజలు చెందాలి, ఆ ఆదాయాన్ని తన కుటుంబ అవసరాలుగా వాళ్ళ నాయక అవసరాలుగా మార్చుకొని ఈరోజు పరిపాలన చేస్తుంది. నిన్న సెంట్రల్లో హోంశాఖ సహాయ మంత్రి గారు మాట్లాడారు, పోలవరానికి లాస్ట్ పైసా వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చడానికి సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 70% పని పూర్తి చేశాడు 5 సంవత్సరాల్లో. ఈ 1.5 సంవత్సరం పైన 2 సంవత్సరం నడుస్తుంది. ఒక్క క్యూబిక్ మీటర్ కాంక్రీట్ గానీ గంప మట్టి కానీ లేదు. ఎందుకు చేయడం లేదు, మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం మీకు ఇష్టం లేదు అనే విధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది, ప్రజాస్వామ్యానికి కావలేదు అని కిషన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఒక ఆధారాలు తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారు రాజ్యాంగ సంస్థ అయినటువంటి హైకోర్టాన్ని అభివృద్ధి పరచడం మీకు ఇష్టం లేదు అనే విధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది, ప్రజాస్వామ్యానికి కావలేదు అని కిషన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఒక ఆధారాలు తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారు రాజ్యాంగ సంస్థ అయినటువంటి హైకోర్టు జడ్జితో సమానంగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి ఈ రాష్ట్రంలో నాకు రక్షణ లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. నిన్న అదే బీజేపీకి అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు, నేను మా నియోజకవర్గంలో కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకునే పరిస్థితిలో లేరు, అందుకోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వ రక్షణతో నా ప్రాణాలు కాపాడి నా నియోజకవర్గం పోతే నన్ను అడిగే అవకాశం ఉందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కమిషన్ రక్షణ లేదు, వైఎస్ఆర్సీపీ ఒక ఎంపీకి రక్షణ లేదు, సత్యాన్ని సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది, ప్రజాస్వామ్యం లేదు, అవినీతి పాలైతోంది రాష్ట్రం అంతా, ఆ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలో అర్థం కాకుండా ఉందనే పరిస్థితులు ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా బాధాకరం. ఒకవైపు కోర్టు 68 కేసులు కోర్టుకి వెళ్తే 58 కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్చనలు వేసే కార్యక్రమం కోర్టు చేసింది. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇన్ని అర్చనలు వేసినటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు, జరగబోదు, జరగదు కూడా. ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేసే అనర్హుడు అని
ప్రజలు చెప్తున్నారు, ఫ్యాన్ కొట్టేసినటువంటి వాళ్ళు కూడా మేము తప్పు చేశాం, మేము పొరపాటు పడ్డాం, ఈ రోజు రాష్ట్రానికి నాశనం అయిపోతుంది, మా మీరు ఓటేసిన దాని వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు చెప్పిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఏదైనా తప్పులు ఎదుర్కొని ప్రజల ముందు తీసుకొస్తే మా బొద్దు నొక్కి కార్యక్రమం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మన అచ్చెన్నాయుడు గారు నిన్న జేసి ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారిని, అయ్యన్న పాత్రుణ్ణి, యనమల రామకృష్ణ గారిని ఒక పెళ్లి కార్యాలయంలో వాళ్ళ మీద కేసు పెట్టి సంస్కృతి కొత్త ఒరవడి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. గ్రామాల్లో అయితే వాలంటీర్లు పెట్టి కేసు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రోజు కేసులు పెడితే రేపు పొద్దున మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు భయపడే పరిస్థితిలో ఉంటే వాలంటీర్ల ద్వారా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టి కార్యక్రమం అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడే పరిస్థితి లేదు. భయపడము, జైలుకి వెళ్ళడానికి అనేది కూడా సిగ్నమే. ఒకరు ఒకప్పుడు మన రాష్ట్రంలో మన మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రైలు రోడ్లు వేసేసి వేరే దేశాలకు మన సంపదను కొలగొట్టుకుపోయినటువంటి సంఘటన మన పుస్తకాలు చదివే మన పెద్దలంతా చెప్పేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఓట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం మనటువంటి ఇసుకను, గనులను, మద్యాన్ని అమ్ముకొని టోటల్ గా మన రక్త మాంసాలను కూడా పీడించి తిప్పి చేసి సొంత